అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం సమ్మర్ వచ్చేసింది కదా సో పుచ్చకాయలు కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి అంటే వాటర్ మిలన్స్ అండ్ ఇవి కట్ చేసేటప్పుడు కొద్దిగా చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్ఈవన్గా రావడం అట్లా వస్తుంది అలా కాకుండా ఈజీగా ఫాస్ట్గా క్యూట్గా ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇది దాదాపుగా ఫోర్ అండ్ హాఫ్ కేజీ పుచ్చకాయ అనమాట సో దీన్ని ఎలా ఈజీగా ఫాస్ట్గా కట్ చేస్తానో చూడండి ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద కాయ కనుక అయితే కొంచెం పెద్ద కత్తి తీసుకోవాలి చిన్న కత్తితో సరిగ్గా రాదు వంకర్ టింకర్గా కట్ అవుతుందనమాట ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ఇప్పుడు మనం ఒకదాన్ని చూద్దాం అనమాట నేనైతే ఇక్కడ రెండు కత్తులు యూస్ చేస్తున్నాను చిన్నదొకటి పెద్దదొకటి అంటే పెద్దది కట్ చేసుకునేదానికి అంటే కాయని కట్ చేసేదానికి ఇప్పుడు పీసెస్ని కట్ చేసేదానికి చిన్నది ఉపయోగిస్తున్నాను అన్నమాట సో ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగా నైస్గా కట్ చేయండి కొద్దిగా డీప్గా కట్ చేయండి అంటే కింద వరకు వెళ్ళేటట్టు కట్ చేయండి అండ్ అడ్డంగా తిప్పి ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి ఈక్వల్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇట్లా మార్క్ వేసేటప్పుడు అట్లా వేయొద్దు బట్ వేసేటప్పుడు చూసారా ఎంత నీట్గా పీసెస్ ఎంత క్యూబ్గా వచ్చింది కదా టింకర్గా లేకుండా ఏంట బా పుచ్చకాయ కట్ చేసేది కూడా చూపిస్తున్నారు వీళ్ళు అని అనుకోకండి ఇది కూడా ఒక ఆర్ట్ అనమాట సో ప్రజెంటబుల్గా ఉంటుంది మనం సర్వ్ చేసేటప్పుడు ప్రజెంటబుల్గా ఉండాలి కదా అప్పుడే మనకి తినడానికి కూడా ఇష్టపడుతుంది పిచ్చి పిచ్చిగా చేస్తే బాగుండదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కింద నుంచి ఇట్లా మీకు ఎలా చూపిస్తున్నానో వీడియోలో అలా తీయండి చూసారు కదా నీట్గా కట్ అవుతూ వస్తున్నాయి డీప్గా కట్ చేయండి కిందకి కొద్దిగా పెద్ద ముక్కలు కనుక అనిపిస్తే చిన్నగా కట్ చేసుకోవచ్చు అంటే మార్కింగ్ అప్పుడు చిన్న చిన్నగా కనుక మనం క్యూబ్స్ లాగా పెట్టుకుంటూ వస్తే చిన్న ముక్కలు వస్తాయి అలాగే పెద్దది పెట్టుకుంటే పెద్దది వస్తాయి అనమాట సో ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం నేను పెద్దగా చేశాను కాబట్టి అలా పెద్దగా వచ్చాయి లేదంటే చిన్నగా దగ్గర దగ్గరగా కనుక మనం ఘాట్లు పెడితే చిన్న ముక్కలు వస్తాయి అన్నమాట బట్ లోపల డీప్గా వేసుకోండి ఇప్పుడు చిన్నగా ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా తీసుకున్నది దాదాపుగా క్వార్టర్ పుచ్చకాయని తీసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్నవిగా అంటే మనకి పక్క పక్కనే దగ్గర దగ్గరగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి సో డీప్గా పోనీయండి లోపలికి సో దట్ మీకు బాగా ఈజీగా వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా నీట్గా ఎంత క్యూట్గా మనకి ఏ షేప్లో కావాలి ఎంత సైజులో కావాలి అనేది మనం ఘాట్లు పెట్టుకునేటప్పుడు తెలుస్తుంది అనమాట సో నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ కింద అంటే ఈ పుచ్చకాయకి అతుక్కొని ఉంటుంది కదా కొంత దాన్ని ఇలా స్పూన్ పెట్టి మనం తీసేస్తే వీటిని మనం జ్యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను మీకు నా దగ్గర బటర్ఫ్లై జ్యూసర్ ఉంది ఫ్రూట్ జ్యూసరు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అది ఎలా పనిచేస్తుందో కూడా నేను ఒక వీడియో పెడతాను మీకు మా చిన్నప్పుడు ఇప్పట్లో లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఆ కాయనే ఓ నాలుగైదు ముక్కలు ఒక ఆరు ముక్కలు ఎనిమిది ముక్కలు అట్లా చేసేసి అట్లట్ల ఇచ్చేసేవాళ్ళు సో మేము ఈ కింద గ్రీన్ కలర్ ఉంది కదా దాన్ని పట్టుకునే తినేసేవాళ్ళమే అది ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆ వైట్ది ఎంత బాగా గీకి గీకి తింటే వాళ్ళు గ్రేట్ అనే ఫీలింగ్ అనమాట సో అవి పిచ్చి పిచ్చి హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అప్పుడు మీరు కూడా అలా తినున్నారా తినకపోతే ఒకసారి తిని ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మూతికంతా పూసుకొని ఎంత ఆనందంగా ఉంటుందో అది సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా కట్ చేసేసుకున్నామో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఉపయోగం అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో